తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఎగ్జైటింగ్ గా ఉంది నాకు. ఈరోజు మరి బూక్యా పుల్సింగ్ మన పేద గిరిజన కుటుంబం నుండి నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పందిమడుగు గ్రామం ఆ చీమనపల్లి దట్టమైన అడవుల్లో పుట్టి 9 సంవత్సరాల వరకు బడికి పోకుండా పసులు కాసుకుంటూ బతికి మరి అక్కడి నుండి స్కూల్లో జాయిన్ అయ్యి రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకొని అష్ట కష్టాలు పడి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి అక్కడి నుండి యుఎస్ కు వచ్చిన పూల్ సింగ్ ఈరోజు ఆడీ Q7 కార్ నడుపుతున్నాడు. నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది మిత్రులారా. ఇలాంటి చదువు చూడండి ఎట్లా మనిషిని మారుస్తుందో. ఈరోజు పూల్ సింగ్ గారు మరి వారి ఇల్లు చూడండి, ఆయనకి ఇంకో 3-2 కార్లు ఉన్నాయి. సో ఎంత చక్కగా కష్టపడి సంపాదించుకున్నాడు. ఇదంతా కూడా ఏదో వాణివిని దోచి కాంట్రాక్టర్లో కమిషన్లో లేకపోతే ఇంకేవో కబ్జాలో చేసి కాదు, కేవలం శ్రమశక్తి నమ్ముకొని నిజాయితీగా తన మేధస్సుతోని ఈ స్థాయికి వచ్చింది. ఈరోజు తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి ఒక పూల్ సింగ్ ను తయారు చేసేదాకా నిద్రపోదు. అంతవరకు ఒకవేళ మీరు మేము ఆ పని చేయలేకపోతే మీరు ఏ శిక్ష చేసినా ప్రవీణ్ కుమార్ సిద్ధం మిత్రులారా. థ్యాంక్ యూ పూల్ సింగ్ గారు, చాలా చాలా ధన్యవాదాలు. సో మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నా కోదం రండి, రండి తీసుకుంటాం.